సో అయితే ఈ వెబ్ సిరీస్ లో కాకుండా మీరు ఇంకో విధంగా కూడా ఫేమస్ జనాలకి బాగా సోషల్ మీడియాలో చెప్పండి ఒక ఫేమస్ జర్నలిస్ట్ నిస్తూ ఇప్పుడు అది ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది అది ఇప్పుడు చెప్పాల దాని గురించి అండి చెప్పడం పర్లేదు తెలిసిందే కదా తెలియదు నేను సీక్రెట్ గా బయట చెప్తే జనాలకు చాలా మంది తెలిసిందే లేదు అది టీవీఎఫ్ అని మనకి బాగా ఫేమస్ ముంబైలో బాగా ఫేమస్ అండి వీడియోస్ వాళ్ళు స్పూఫ్లు చేసేవారు అప్పట్లో సల్మాన్ ఖాన్ హో సినిమా బాయ్ అని తర్వాత అర్ణబ్ గోస్వామి ఆయన ఫేమస్ జర్నలిస్ట్ అక్కడ ఆయన్ని అలా స్పూఫ్ చేసేవారు నావక ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినప్పుడు ఆ కశబ్ది అలాంటిది మనం ఇక్కడ పెడదాం అనే ఒక ఇదిలో స్టార్ట్ చేసిన ఇది అందులో షార్ట్ ఫిల్మ్స్ చేసాడు తను తెలుగులో మనం డిఫరెంట్ గా చేద్దాం కొంచెం క్రేజీగా చేద్దాము అంటే అక్కడ ఈవెన్ వాళ్ళని స్పూఫ్ చేసినప్పుడు షారుఖ్ ఖాను కేజ్రీవాల్ వీళ్ళు వచ్చి ఈ స్పూఫ్ చేసిన వాళ్ళతో వాళ్ళు కూడా సరదాగా చేసేవారు ఇప్పటికే ఉంటాయి వీడియోస్ నెట్లో మనం కొడతా వస్తాయి సో అలాంటి ఒక ప్రమోషన్స్ కూడా సినిమా కూడా ఫన్నీగా ఉంటుంది మనకి ఇట్లా ఇలా ఒకటి వెళ్దాం అదరికి మన సినిమాకి వెళ్ళడానికి కూడా ఇది మనకి ప్లస్ అవుతుంది అని ఇదిలో స్టార్ట్ చేసినప్పుడు అప్పటికి ఫేమస్ ఆ షో అదే అది ఏమైనా చేయగలమా మనం అంటే అసలు అది అలా చేద్దాం అసలు అనే ఇదిలో అలా అలా లేదు చేద్దాం చేద్దాం అప్పుడు నేను ఎక్కువ చూసేవాడిని నాకు చాలా ఇష్టం ఆ ఇంటర్వ్యూస్ నాకు చాలా ఇష్టం అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఏంటి అలా ఎలా అచీవ్ అయ్యారు ఏంటి అన్ని అందులో ఉండేవి ఆయనది కూడా ఒక రకమైన ఒక సర్కాలిస్టిక్ ఇదిలో ఆయన అయినా దనపట్టారు అంటే లైక్ ఆయన మాట్లాడ చూడటం లేదు నిక్కు చూసే ఉన్నాడు ఆర్కే గారిని ఆ ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూస్ చూసేవాడిని ఎక్కువ ఓకే సో అలాగా నాకు తెలియకుండా ఎక్కడ ఉంది బ్రెయిన్ లో అలా చూస్తూ ఉండడం వల్ల వీళ్ళు కూర్చున్న తర్వాత అలా గెటప్ చేసుకుని ఒకసారి అంటే వీళ్ళందరూ వచ్చిందని అన్న చెప్పిన తర్వాత కాన్ఫిడెంట్ గా అది అక్కడ వరకు చేసాను అన్నమాట అది కడన్ గారిది కళ్యాణ్ తిలప్ సుంగర్ గారి ఎందుకు అది పెట్టారు ఆయన ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు అలా ఎవరో చెప్తున్నారు ఆయన ఆయనకి చెప్పారు అట్లా ఎలా చేశారంటే అవునా అని చెప్పంటే ఆయన ఫస్ట్ నమ్మలేదు వీడియో చూసాడు బాగుంది నేను ఎలా ఒకటి చేద్దాం అనుకుంటా అంటే అప్పటికి నాకు మనకి ఎక్కడైనా మనకు ఛాన్స్ దొరికితే చాలు యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి అనే ఒక ఇది రెండోది కొంచెం ఫైనాన్షియల్గా కూడా స్ట్రగుల్ అవుతున్న టైము అప్పుడు నాకు ఏదో ఒక చిన్న కాస్మెటిక్ సర్జరీకి కొంచెం అమౌంట్ ఒకటి కావాలి ఆ టైంలో అది కొంచెం నాకు కళ్యాణ్ గారు అంటే బాగా అభిమానం నాకు ఈయన అప్పటికి జనసేన మంచి ఇదిలోనే ఉన్నారు ఈ కళ్యాణ్ గారి గురించి అంత వెయిట్ చేసేవారు ఎప్పుడు మాట్లాడతారని ఈ ఈయన వీడియోస్ గురించి కూడా ఆ టైంలో ఇది ఆ క్రేజ్ ఉండేది సో ఆయన అడిగేసరికి మనం కాదనలేక ఆ టైంలో అలా ఎలక్షన్స్ ముందైతే మొత్తం సోషల్ మీడియాలో ఆ వీడియోలు తిరిగాయి ఈ మొన్న ఈ టైంలో కూడా నాకు తెలియదు అండి చాలా సార్లు తిరిగే నాకు ఐడియా లేదు సరే ఒక్కసారి మా గురించి చిన్న స్కూప్ అది రాదండి రా డ్రెస్ వేసుకుంటే కానీ రాదు డ్రెస్ అది వేసుకుంటే కానీ రాదు జస్ట్ ఎక్కువ చేయొద్దు అంటే మీరు ఎవరి గురించి చెప్తున్న ఆర్కే గారి గురించి మీరు చేయగలరు జస్ట్ వాళ్ళకి రిమైండ్ అవ్వడానికి జనాలకి అది ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కదండి ఇక నా ముందు గెస్ట్ హౌస్ చేశారని చెప్పడానికి అంటే అక్కడ మళ్ళీ గుర్తుపట్టడం చాలా కష్టం సార్ తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయండి నేను అన్ని కూడా రిజెక్ట్ చేశాను ఏమని అంటే మూవీస్ లో అలా చేయమని చెప్పి ఓకే చాలా మంచి అమౌంట్ అంటే నాకు నా క్యారెక్టర్ చేస్తే వచ్చేదానికన్నా చాలా మంచి అమౌంట్ ఆఫర్ చేశారు ఓకే అదేదో ఆ టైంలో అలా అయిపోయిందండి కాల్ చేశారా పోనీ చూసి ఆయన కాల్ చేశారా మనల్ని ఎక్కడ పట్టించుకుంటారండి సరే అట్లా కాదు అలా ఏమైనా మీరు ఇంకెవరినైనా కేల్ గారు చేశాను ఓకే తర్వాత చాలా చాలా చేశానండి నేను